వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు, వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. ఆయన ఉండడు, ఆయన పార్ట్నర్ దత్తపుత్రుడు ఉండడు. ఆయన కొడుకు ఉండడు, ఆయన బావమరిది ఉండడు. ఆయన గజదొంగల ముఠాలో పార్ట్నర్స్ అయిన ఈనాడు రామోజీరావు ఉండడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండడు, టీవీ ఫైవ్ నాయుడు ఉండడు. వీళ్ళెవ్వరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. వీరికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకున్నది హైదరాబాదులో పంచుకునేదానికి. ఇది వీరికి ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్న ప్రేమ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ నిజాలు అవునా కాదా అన్నది ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక బాబు దత్త కూడా తెలిసింది. శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు, శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్లోనే. కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతూ ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. మరి తర్వాత ఎక్కడికి పోతాడో. ఆడవాళ్ళన్నా, ఆడవాళ్ళన్నా, పెళ్ళిళ్ళ వ్యవస్థ అన్నా, ఈ పెద్ద మనిషికున్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఇవన్నీ కూడా నిజాలు. మన ఇళ్ళల్లో మనం అక్క అని, చెల్లెమ్మ అని చెప్పి మనం గౌరవించలేకపోతే మన ఇళ్ళల్లో మన పాపలను, మన పిల్లలను, మన పెళ్ళిళ్ళను మనం గౌరవించకపోతే మనమే లీడర్లుగా ఉంటూ 3 సంవత్సరాలకు ఒకసారి 4 సంవత్సరాలకు ఒకసారి మనమే ఇల్లాలను మారుస్తూ ఉంటే ఆడవాళ్ళ మీద మనమే ఇటువంటి గౌరవం, ఇటువంటి చరణభావం చూపిస్తూ ఉంటే మనము ఎలాంటి నాయకులం మనము అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఈ ప్యాకేజీ ఇస్తారు, ఈ ప్యాకేజీ ఇస్తారు. మన రాష్ట్రం మన రాష్ట్రం విషయంలో కూడా అంతే. ఈ ప్యాకేజీ ఇస్తారుకు మన రాష్ట్ర విషయంలోనూ కూడా అంతే. అతను పోటీ చేసి ఓడిపోయిన బీమరం గాజువాకతో కూడా అనుబంధం లేదు. కేవలం ఈ నియోజకవర్గాలు తనకు ఒక పనిముట్లుగా మాత్రమే వాటిని చూస్తాడు, వాటిని యూస్ అండ్ త్రో. ఓ దాస్తికుడు, ఒక సైకో అంట. జగన్ బాధితులందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంట. వన్ మ్యాన్స్ కరేజ్. జగన్కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్ళిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్ళిళ్ళు అంటాడు. మరి ఆ 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమన్నా తెలియదు. మరి నేను
ఇదే విసుగొస్తుంది జగన్. లేని నాలుగో పిల్లవటే నువ్వేరా? నేను ఎప్పుడైనా సరే భారతి గారికి కూడా చెప్తున్నాను, మేడం, మేడం భారతి గారు, మీరు మీ ఊహించుకోండి, మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు, మేడం భారతి గారు అంటాం. మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ, చంద్రబాబు గారి సతీమణి కానీ, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ, నా ఇంటి సతీమణి నన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలని సపోర్టిస్తాడు. ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి. నాకు తెలుగు వచ్చాడు, నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు, నాకు చాలా భాష వచ్చు, కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడిన అంతే. జగన్, నీకు సంబంధించినంత వరకు నేను మూడు పెళ్ళిళ్ళు, రెండు విడాకులు. పవన్ కళ్యాణ్ అంటే జగన్ చెప్తున్నా విను, పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు, పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలలు, పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య, పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చి ప్రాణాపాయంలో ఉన్న 108 అంబులెన్స్, పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతి కట్టే రాఖీ, పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ళ భుజం మీద ఉన్న కండువ, గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధాపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అని. ఒక అర్ధరాత్రి కికారణ్యంలో అడవులు, సింహాలు, పులులు, తోడేళ్ళు, గుంటనక్కలు తిరిగే చోట ఒక్కడు వెలిగించిన కాగడ అడవిని జయిస్తుంది, ఒక్కడు వెలిగించే కాగడ అడవిని జయిస్తుంది, ఒక్కడి ధైర్యం, ఒక్కడి సాహసం, ఒక్కడి ప్రతిఘటన కొన్ని కోట్ల మందికి తిరగబడే ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. మహాత్మా గాంధీ, అల్లూరి, నేతాజీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి మహానుభావులు ఎందరో స్ఫూర్తిని తీసుకొని వారి అడుగు జాడల్లో నేను ఒక్కడే, నేను ఒక్కడే 2014లో ఒక గొంతుకెత్తాను, ఒక్క అడుగు ముందుకేశాను, ఒక్క ప్రతిఘటన చేశాను, ఒక్క యుద్ధం మొదలుపెట్టాను. అది 2024కి. అక్కడ దూరంగా ఉన్న వాటి మీద ఎక్కి ఉన్న జన సైనికులు, విదేశాల్లో కూర్చున్న తెలుగు ప్రజలు, ఎక్కడో టీవీల్లో వీక్షిస్తున్న మహిళలు, పెద్దలు, పిన్నలు, ఉద్యోగం మరి ఆపేసి, పని పక్కన ఆపేసి టీవీలో కూర్చొని చూస్తున్న, ఈ ఉపన్యాసాన్ని చూస్తున్న ఒక సగటు యువకుడు, భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పి బాధపడే సగటు తల్లి, స్టేజ్ మీద కూర్చున్న, అలాగే టీవీల్లో గ్లోబల్గా మొత్తం చూస్తున్న ప్రతి ఒక్కరూ, అలాగే ఈ వేదిక పైన, స్టేజ్ పైన కూర్చున్న ఒక క్లేమోర్ మైన్, క్లేమోర్ మైన్ ఆయన వస్తున్న జీప్ని అలిపిల్ల ఎగిసి 16 అడుగులు ఎత్తున కొడితే కింద పడి మరి తొక్క చొక్క దులుపుకొని పదండి రాజకీయం చేద్దామని చెప్పి 4 దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ ధురంధరుడు చొక్క దులుపుకొని మరి పదండి చూద్దాం.